శ్రీమతి జ్యోతి రెడ్డి గారి ఆత్మకథ ఐదవ భాగం. ఒంట్లో శక్తి లేదు. మొదటి పిల్ల బీనాకి 7 నిండేసరికే ఇంకో పిల్ల పుట్టేసింది. మొదటి దానికే పాలు పట్టలేకపోతున్నాను అనుకుంటే రెండో పిల్ల బిందుకి ఎక్కడి నుంచి తెచ్చేది? పొలంలో పనిచేయాలి. పొలంలో వచ్చే ఆదాయం ఏమవుతుందో ఎటుపోతుందో మాత్రం అడగకూడదు. బర్రెల నుంచి వచ్చిన పాలు నా పిల్లలకు పట్టారా లేదా అని నా భర్త సహా ఎవ్వరూ అడిగి తెలుసుకోరు. నేను మాత్రం ఆ పిల్లల్ని సాకాలి. అందరం కలిసి ఉన్నాం కాబట్టి తిండికి గడిచిపోతున్నా పిల్లలకి న్యాయం చేయలేని నా చేతకానితనం నన్ను వెక్కిరిస్తోంది. రెండో పిల్ల బిందుకి 22 రోజులప్పుడు అత్తింట్లో అన్నదమ్ములు వేరుపడ్డారు. నా భర్త వాటాకి 2 పొలం వచ్చింది. దానితో పాటు 40,000 అప్పు కూడా వాటాకి వచ్చింది. మా పొలం మేము చేసుకుని పండించుకుని ఏమన్నా పండితే తినాలి. ఒకే ఇంట్లో ఎవరి గదులు వాళ్ళవి, ఎవరి కుంపటి వాళ్ళది. దాంతో మా వాటా పొలం బాధ్యత మొత్తం నా మీద పడిపోయింది. పిల్లల్ని ఇంట్లో వదిలి అత్తమ్మకి చెప్పి పొలం వెళ్ళి వచ్చేసరికి పిల్లలు పాలు తాగారా లేదో చూసే దిక్కు ఉండేది కాదు. ఒక్కోసారి సాయంత్రం నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి వాళ్ళు మట్టిలో ఆడుకుంటూ ఉండేవారు. చిన్నపిల్ల మట్టిలో మూత్రం పోసుకుని మల విసర్జన చేసి అక్కడే పాకుతూ ఉంటే ఒళ్ళంతా జలధరించిపోయింది. ఏమిటత్తా ఇది అని పొరపాటున అడిగితే వేరుపడ్డారుగా, ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి అనేది. ఏడ్చేసేదాన్ని, నోట్లో గుడ్డలు కుక్కుని మరీ ఏడ్చేసేదాన్ని. దసరా పండుగ వస్తే తోటి కోడలి ఇంట్లో కోడికూర వండుకునేవాళ్ళు, నా ఇంట్లో పప్పన్నం చారునీళ్ళు, వాళ్ళ పిల్లలకి కొత్త బట్టలు, నా పిల్లలకి పాత బట్టలు. మనసు రోదించేది, ఎవరిని ద్వేషించాలి? వేరుపడ్డాం కదా, కొత్త కాపురానికి సాయం చేయమని వెళ్ళి నాన్నని అడిగాను. సామాన్లు కొనుక్కోవాలి, పిల్లల కోసం 2 కావాలి అని. నాన్న పెదవి విరిచాడు. ప్రతిసారి తాను సాయం చేయలేనన్నాడు. పెళ్ళప్పుడు సమ్మిరెడ్డికి ఎరువుల వ్యాపారం కోసం సాయం చేసిన విషయాన్నే మళ్ళీ గుర్తు చేశాడు. తనని ఇంకేమీ అడగవద్దన్నాడు. చివరికి 4 బియ్యం కూడా ఇవ్వలేనన్నాడు. బస్సు ఛార్జీలు కూడా ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? వేరు కాపురం అన్నాక పుట్టింటోళ్లే పెట్టాలే. ఎళ్ళు, ఎళ్ళి మీకు కావలసిన సరుకంతా తెచ్చుకో అన్న అత్తమ్మ మాటలు నన్ను వెంటాడుతున్నాయి. ఈ పిల్లల్ని వెంటేసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మైలారం తిరిగి రావాలి? పైగా వీళ్ళు మహా డబ్బు మనుషులు కూడాను. పెద్ద పిల్ల బీనా పుట్టినప్పుడే పిల్ల ఏడవలేదని సికింద్రాబాదులో గాంధీ ఆసుపత్రిలో చేరిస్తే అక్కడికి వచ్చారు తల్లి కొడుకులు. అక్కడ అత్త ఏమడిగిందో తెలుసా అమ్మని? 21వ రోజు ఎప్పుడు చేస్తండ్రు? కట్నం ఏం పెడతారు? మా వాళ్ళందరం 200-300 దాకా వస్తాం, జర బాగా చేయాలే అంది. డెలివరీకి ముందు రక్తపోటు ఎక్కువగా ఉందని, తల్లి పిల్ల చచ్చిపోవచ్చు అని డాక్టర్ చెప్పినప్పుడు కూడా రాని వాళ్ళు ఇప్పుడొచ్చి కట్నాలు కానుకలు అడుగుతారా? అది కూడా నేనింకా బలహీనంగా రక్తలేమితో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు. అలాంటి మనుషుల మధ్యకి ఇప్పుడు మళ్ళీ ఒట్టు చేతులతో వెళ్తే ఎంత రభస చేస్తారు? ఎలా తట్టుకోవాలి? నరసింహులగూడెంలో బస్టాండ్కి వచ్చి మైలారం పోయేందుకు బస్ కోసం నిరీక్షిస్తున్నప్పుడు ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కిపోయింది. ఎలాగరా దేవుడా అనుకుంటూ ఉంటే శాంతి గుర్తుకొచ్చింది. శాంతి, నాకు బాలసదన్ నేస్తాం, చాలా మంచిది. బాలసదన్లో ఉన్నప్పుడు నాకు తరచూ చేతుల మీద పుళ్ళు పడేవి. నా చేతులు నాకే అసహ్యంగా అనిపించేవి. అలాంటప్పుడు శాంతి చాలా ఓపిగ్గా పుళ్ళు అన్నిటికీ ఆయింట్మెంట్ రాసేది, డ్రెస్సింగ్ చేసేది. ఒక్కసారి కూడా అసహించుకోలేదు. 4 చూసి దాన్ని కలవడానికి వెళ్ళాలి అనుకుంటూ శాంతి ఉండే మామునూరు క్యాంప్ బస్ ఎక్కాను. శాంతి ఇంటికెళ్ళాను. దానికి పెళ్ళైపోయింది. దాని పరిస్థితి నాకన్నా మెరుగ్గా ఉంది. మంచి భోజనం పెట్టింది, కబుర్లు చెప్పింది. అంతా అయ్యాక నా పరిస్థితి అంతా వివరించాను. 50 రూపాయలు అప్పు తీసుకుని పిల్లలకి బట్టలు
వంట సామాన్లు కొనుక్కుని మైలారం వచ్చాను. ఈ పూటకి గండం గడిచింది. కానీ మర్నాటి నుంచి మా సమస్యలు మళ్ళీ మొదలు. ఇంట్లోకి సరుకులు ఎవరు తేవాలి? నూనె ఎవరు తేవాలి? పిల్లలకి పాలు ఎవరు కొనాలి? పిల్లలకి బట్టలు ఎవరు కొనాలి? నాకు చీర ఎవరు కొనాలి? నా అసమర్థతకి ఎవరిని ద్వేషించాలి? నా భర్త గురించి కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదు. భవిష్యత్తు ఊహించుకుంటూ ఉంటేనే భయమేసేది. నా ప్రయత్నం లేకుండా నా కాపురానికి గుర్తులుగా ఇద్దరు పిల్లలు పుట్టేశారు. ఈ ఇద్దరిని సాకడం నాకు ప్రతిరోజు గగనమైపోతోంది. ఇలాంటి స్థితిలో అకస్మాత్తుగా రేపు ఇంకో పిల్లో పిల్లాడో పుడితేనో? పైగా శారీరకంగా నేను చాలా బలహీనంగా ఉన్నాను. నాకే ఆరోగ్యం మెరుగుపడే తిండి దొరకడం కష్టంగా ఉంటే మూడో కానుక కూడా చూడాలా? అమ్మో, వద్దు అనుకున్నాను. సమ్మిరెడ్డికి చెప్పాను. నేను శ్యాంపేటలో ప్రసూతి ఆసుపత్రికి పోయి ఆపరేషన్ చేయించుకుంటా అని. సమ్మిరెడ్డి ఆశ్చర్యపోయాడు. వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఆమె నన్ను ఉతికి ఆరేసినంత పనిచేసింది. ఎటెళ్తావు? ఎవరు చెప్పారు నీకు? దవాఖానకు పోయి ఆపరేషన్ చేయించుకోనికి ఏమొద్దు, ఇంట్లోనే ఉండు అంది. నాకు భయంగా ఉంది. మళ్ళీ ఎవరన్నా పుడితే ఎట్లా సాకాలే? అట్లంటే ఎట్లా? ఈసారి పిల్లగాడు పుడతాడులే అంది. నాకు నమ్మకం లేదు. అయినా పిల్లాడు పుడతాడని ఆపరేషన్ చేయించుకోకుండా ఉండను. నేను ఆపరేషన్ చేయించుకుంటా అంతే. నేను పట్టుబట్టాను. అత్తమ్మ ఒప్పుకోలేదు. అత్తమ్మ మాటని కాదని నన్ను సమర్థించేందుకు సమ్మిరెడ్డి సిద్ధంగా లేడు. చాలా గొడవైపోయింది. నా భవిష్యత్, నా జీవితం, నా ఇష్టం. నాకు కష్టం వస్తే వీళ్ళు కాపాడతారా? ఒక తెగింపు వచ్చేసింది. నర్సుని సంప్రదించి ఊళ్ళో నాకు తెలిసిన పెద్ద ఆమె శకుంతలమ్మ సాయం తీసుకుని శ్యాంపేట ప్రసూతి కేంద్రంలో ఆపరేషన్ చేయించుకున్నాను. దాంతో ఇంట్లో గొడవలు పెరిగిపోయాయి. ప్రతిరోజు ఇల్లు, పొలం, చాకరీ, పిల్లలు, ఆకలి, ఏడుపులు, వీటికి తోడు సాయంత్రం పొలం పని చేసొచ్చాక వీధి చివర కళ్ళు వ్యాపారం చేసే గౌడ్ ఇంటి నుంచి నీళ్లు మోసుకురావాలి. చీకటి పడే సమయంలో ఎప్పుడు అక్కడికి నీళ్ల కోసం వెళ్ళినా తాగి ఉన్న వాళ్ళ కొడుకు మాటలు వినాల్సి వచ్చేది. లోపనే కుమిలిపోతూ నీళ్లు తెచ్చుకునేదాన్ని. నిజానికి ఆ నీళ్ల బిందె మోసే శక్తి కూడా నాకు లేదు. ఇద్దరు పిల్లల్లో ఎప్పుడూ ఒకళ్ళు ఏడుస్తూనే ఉండేవాళ్ళు. ఒక్కోసారి ఇద్దరిని చంకన వేసుకోవలసి వచ్చేది. అలా పిల్లలిద్దరినీ తీసుకుని ఒకసారి హనుమకొండలో తెలుసున్న వాళ్ళ ఇంట్లో ఒక పుట్టినరోజు పండక్కి వెళ్ళాను. సమ్మిరెడ్డి కూడా నాతో వచ్చాడు. అంతా పూర్తయి ఇంటికి చేరేసరికి బాగా రాత్రైపోయింది. మర్నాడు ప్రొద్దుట నిద్ర లేవగానే సమ్మిరెడ్డి ఎదురుగానే అత్తమ్మ, ఆవిడ బంధువులామె, ఇంకొక ఆమె అంతా కలిసి పంచాయతీ పెట్టారు. రాత్రి ఇంట్లో బంగార గొలుసు పోయింది. బయటోళ్ళు ఎత్తుకెళ్ళే మోకాలేదు, మర్యాదగా తీసిచ్చేయి అంది. నేను నిశ్చేష్టురాలినయ్యా. నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? ఇంటి కోడళ్ళైన నన్నే వాళ్ళు నేరస్తురాలుగా చూస్తున్నారే, ఇది న్యాయమా? ఏం తీయలేదు, నాకు తెలియదు అన్నాను గట్టిగా. వాళ్ళు నా మాట వినదలుచుకోలేదు. ఇలాంటి బుద్ధులు వాళ్ళ ఇంట వంటాలేవన్నారు. ఇంత కక్కుర్తి బుద్ధి నీకు ఎలా పుట్టింది అన్నారు. పిల్లల మీద ప్రమాణాలు చేయమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చేసేదాకా రానివ్వద్దు అన్నారు. అన్నీ అయ్యాక సరే ఓ గంట మేము బయట ఉంటాం, నీకు తీసిచ్చేదానికి సిగ్గైతే తీసి ఆడనే పెట్టాయి అని గది బయట గొళ్ళం పెట్టారు గంటసేపు. మనసు అనే తిత్తి పగిలిపోయినట్లు, అందులోంచి రక్తం ఏరులై పారుతున్నట్లు, నర నరము ముక్కలు ముక్కలుగా తెగిపోతున్నట్లు, కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్లు, గుండె లోతుల్లోంచి ఆక్రోశం తన్నుకొచ్చింది. ఛీ ఛీ, ఎంత హీనంగా ఉంది నా బ్రతుకు. ఇలాంటి బ్రతుకు బ్రతకాలా? ఇలాగే నా ప్రాణం ఆగిపోతే ఎంత బాగుండో. దేవుడా, నన్ను చంపేయి అంటూ గుండెలు అవిసేలా రోదించాను. కొన్నాళ్ల తర్వాత ఆ గొలుసు యథాప్రకారం మా అత్తమ్మ మెడలో మరిసిపోతూ కనిపించింది. అది వేరే విషయం. పిల్లలు వచ్చి రాని మాటలు విని మురిసిపోవాల్సిన రోజుల్లో వాళ్ళ ప్రతి చేష్ట చూసి
ఆనందంతో పరవశించిపోవాల్సిన కాలంలో నేను ఏడుస్తున్నాను. వాళ్ళకి కడుపు నింపలేక వాళ్ళని ఏడిపిస్తున్నాను. పొలంలో పని, చంకలో పిల్లలు, ఇంట్లో పేదరికం, ఒంట్లో అనారోగ్యం, బాధ్యతగా కుటుంబాన్ని భర్త చూసుకోలేని పరిస్థితులు. నా దౌర్భాగ్యానికి ఎవరో ఒకరిని బాధ్యులు చేసే క్రమంలో సమిరెడ్డికి నాకు తరచూ గొడవలు, ఏడుపులు. ఛీ ఛీ, ఏమిటి నా బ్రతుకు? నా మీద నాకే రోత, జుగుప్స, అసహ్యం, ద్వేషం. బ్రతికినంతకాలం ఇలాగే చేతకాని హేయమైన బ్రతుకు బ్రతకాలా? పిల్లల్ని బ్రతికించుకోలేక మనసులోనే కుళ్ళిపోతూ జీవిచ్చవంలా బ్రతకాలా? నాలో అణు అణువున జీవితం అంటే విరక్తి నిండిపోయింది. దేవుడా, ఏమిటి నాకు దారి? అలా రోదిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు నాకు దారి చూపించాడు. 1988 జూన్లో ఒకరోజు మా వాటా పొలానికి, బావగారి వాటా పొలానికి కలిపి ఒక మోటారు బావి ఉంది. ఆ బావిలో అనేకసార్లు పొలానికి నీళ్లు పెట్టడం కోసం మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం నేను వెళ్ళిన పని వేరు. ఆ రోజు కూడా మధ్యాహ్నం నా భర్తతో మళ్ళీ ఏదో గొడవ, కేకలు, చేయి చేసుకోవడాలు. ఆవేశం పరాకాష్ఠకు చేరింది. ఇట్లయితే నేను బ్రతకలేను, చావే నాకు గత్యంతరం అన్నా. ఇలా చాలాసార్లు చెప్పినవుతి, తనకి పురుషాహంకారం ఉంది అని గట్టిగా అన్నాడు. అవును, అలా గతంలో చాలాసార్లు అన్నాను. అందుకే సమ్మిరెడ్డికి కొత్తగా వింతగా అనిపించలేదు. వెంటనే విసురుగా పిల్లలిద్దరినీ చెరువు భుజం మీద వేసుకుని పొలం దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ పొలాల్లో కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళు చూస్తే మమ్మల్ని చావనియ్యరు. అంతా వెళ్ళాక బిందుని, బీనాని బావిలో పడేసి నేను తూకేస్తాను. మొండి ధైర్యం నా నర నరాన నిండిపోయింది. మోటార్ దగ్గర పిల్లల్ని పెట్టుకుని సాయంత్రం దాకా ఎగిరి పడుతున్న ఆవేదన్ని, ఆవేశాన్ని లోపలే అణుచుకుంటూ కూర్చున్నాను. కూలీలంతా చూశారు. మామూలుగానే ఇంట్లో గొడవపడి అలిగి వచ్చి కూర్చున్నాను అనుకున్నారు. సాయంత్రం అయింది, చీకట్లు ముసురుతున్నాయి, అందరూ వెళ్ళిపోయారు. అంతే, నా చేతకాని బ్రతుకు మీద ఏవగింపు, కసి, ద్వేషం కట్టలు తెంచుకున్నాయి. నిద్రపోతున్న పెద్ద పిల్లని అలాగే ఉంచాను. ముందు రెండో పిల్ల బిందుని చేతుల్లోకి తీసుకున్నాను. అమాయకంగా నవ్వుతూ నా వంక చూస్తోంది. నన్ను క్షమించు బిందు, ఇంత చేతకాని తల్లికి పుట్టినందుకు నువ్వు నాలాంటి హీనమైన జీవితం అనుభవించకూడదని ఇలా చేస్తున్నానమ్మా అంటూ చివరిసారిగా గుండెలకు హత్తుకుని ఏడ్చాను. వెక్కి వెక్కి ఏడ్చాను. క్షణాల్లో గుండె రాయి చేసుకున్నాను. నా చిన్నారి బిందువుని బావిలోకి విసిరేయాలని రెండు చేతుల్లోకి తీసుకున్నాను. నా కళ్ళ నుండి నీళ్లు ధారగా కారిపోతున్నా నా తల్లి మనసు బండగానే ఉండిపోయింది. బిందుని ఎత్తి విసురుగా బావిలో పడవేయబోతూ ఉంటే అకస్మాత్తుగా కేర్మని ఏడుపు వినిపించింది. తిరిగి చూశాను. బీనా నిద్రలోంచి లేచి ఏడుస్తోంది. అంతే, నా మనసులో గూడు కట్టుకున్న కాఠిన్యమంతా ఒక్కసారిగా వెన్నలా కరిగిపోయి బిందుతో సహా ఒక్కసారిగా కింద కూలబడి బీనాని కూడా ఒళ్ళోకి తీసుకుని నా ఆవేశం చల్లారేదాకా ఆ చీకట్లోనే ఏడుస్తూ కూర్చుండిపోయాను. 6వ భాగం తర్వాత వీడియోలో వినిపిస్తాను.